टीआरएस कार्यनिर्वाहक अध्यक्ष केटीआर निर्देश मेरे को महिला दिनोत्सवा नगर में घन निर्वहिस्ट नेपथ्य नेक्लेस रोड पीपल्स प्लाजा महिला बंधु वेड मोहम्मद अली तलासानी श्रीनिवास यादव प्रारंभ हेल्थ एडुकेशन पैन राष्ट्र प्रभुत्वं फोकस चेस्तुंदनी वच्चे सारी नुंची ओकटो तरगति नुंची इंग्लीश मीडियम प्रवेश पेड़ुतुन्नामनी मंत्रुलु तेलिपारु। महिला भद्रता कोसम सी टीम्स एर्पाटु चेशामन्नारु। अम्मबोडी कल्याण लक्ष्मी शादी मुबारक लांटी पथकालनु केसीआर सरकार अमलु चेस्तुंदन्नारु मंत्रुलु। నాగరందా డిటైల్ల చచ్చారు మేము సీ టీమ్స్ చాలా బాగా పని చేస్తున్నారు ఓన్లీ ఫర్ ఉమెన్స్ కోసం భరోసా సెంటర్ చేశారు। ఇంకొకటి అంటే ఏం చేశారు అంటే 33% రిజర్వేషన్ ఇచ్చారు జాబ్స్ లో। నెక్స్ట్ టైం నుండి పోలీస్ ఈ టైం లో మీ లాస్ట్ టైం 27 అపాయింట్మెంట్ చేశారు 27000 అలా 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు। ఇప్పుడు పోలీస్ లో అంటే చాలా మహిళలు ఉన్నారు। ఎయిట్ రోజు ఒక ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మహిళా ఇన్స్పెక్టర్ లేదు। ఒక పోస్ట్ ఇన్స్పెక్టర్ అంటే ఫస్ట్ టైం మహిళలకు ఇస్తున్నారు। ఆనరబుల్ సీఎం గారు ఆశా వర్కర్స్ ద్వారా సాలరీ ఇచ్చారు సెల్ ఫోన్ ఇచ్చారు సింగల్ ఉమెన్ కు పెన్షన్ అంటే ఇండియాలో ఎక్కడ లేదు మన స్టేట్ లో ఉంది। ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రపంచ మహిళా దినోత్సవం అని 6/7/8 తారీఖు జరుపుకోమన్నారంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ ఒక పండుగ వాతావరణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి దాంతో పాటు పార్కులు వచ్చాయి వైకుంఠ ధామాలు వచ్చాయి మరి మెట్రో వచ్చింది హైదరాబాద్ సిటీకి కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది। లింక్ రోడ్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎందుకంటే మన కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ లో చాలా మార్పులు చేర్పులు కూడా రావడం జరిగింది। కాబట్టి మహిళలు ఏందంటే మీరు అవకాశాలు అనేది మన ఇంటికి వస్తాయి మన వరకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు। సమాజంలో మీరు ఎవరికి తీసిపోరు అంతే గాని మీ ఆడవాళ్ళు అంటే ఒంటింటికే పరిమితం అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టాలి। రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమాన్ని టిఆర్ఎస్ నేతలు నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మహిళా బంధులు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు। అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు। మహిళలకు అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు। ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు। మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున 3 రోజుల పాటు మహిళా దినోత్సవ సంబరాలు తెలంగాణ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి। దానికి సందర్భంగా ఈ రోజు ఇక్కడ జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున ఈ రోజు మన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాలు ప్రారంభించబడింది। ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ మా జవహర్ నగర్ లో తెలంగాణలో ఎక్కడలేని విధంగా మా జవహర్ నగర్ లో మా మహిళా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి పాల్గొని వాళ్ళందరూ సంబరాలు చేసుకునేందుకు వాళ్ళకందరూ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు। ఏది ఏమైనా ప్రతి పండుగ బతుకమ్మ పండుగ అయినా ఎవరైనా కేటీఆర్ సార్ వచ్చినప్పుడైనా కానీ ఇవాళ మన మహిళా దినోత్సవం కానీ దసరా కానీ దీపావళి కానీ క్రిస్మస్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ ఏదైనా పండుగ జరగాలంటే అది జవహర్ నగర్లోనే జరుగుతుంది। ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది। ఇక్కడంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతము అంత ప్రేమతోటి ఉండే మనుషులు కాబట్టి వీళ్ళకు కులమత భేదాలు కూడా లేవు। ఇక్కడ జవహర్ నగర్లో ప్రతి ఒక్కరం కూడా అందరం ఒకటే మనుషులమంతా ఒకటే కులమత భేదాలు లేవు। మా సీఎం కేసీఆర్ గారు గత 7 సంవత్సరాల సంది కూడా మా జవహర్ నగర్ వచ్చినాక ఆయన సీఎం అయినాక మాకు అన్ని రకాలు కూడా ఆదుకుంటున్నాడు। నీరు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మాకు పట్టాలు కానీ ఇంతకుముందే 2016లో 318 ఎకరాలు వాళ్ళకి పట్ట కల్పించిన ఘనత కూడా గ్రామకంఠం చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు। మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు। ముషీరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు। దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు। అనంతరం టీఆర్ఎస్ నేతలు సోమసుందరం సురేందర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। యావత్ తెలంగాణ ప్రభుత్వానికి
महिला बंधु एवरम्मा महिला बंधु केसीआर महिला बंधु केसीआर गारु महिला बंधु कार्यक्रम स्टार्ट जरिगिंदी दीनिकि अनुगुणंगा ఈ రోజు ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండి ఆ ఇంట్లో సమస్యలు ఏమన్నా గానీ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఇంటి పెద్దలాగా ప్రతి సమస్యను మనము చెప్పకముందు ఆయన తెలుసుకొని మనకి సహకరిస్తున్న మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ ఎవరు లేని సమస్యలు చేస్తున్నాం ఒకసారి ఆలోచిస్తే ఒక రావే సురేందర్ ఓ సురేందర్ విద్యలో మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ హేమలత జయరామ్ రెడ్డి గారు మహిళా సోదరి మధు సోదరి కార్యక్రమం ప్రతి ఒక్క చాలా పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. ఇక్కడనే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో చూసినా కానీ మరి మహిళా బంధు కార్యక్రమం పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నాయి. ఇక్కడ గమనించాలి ఈనాడు మరి రైతు బంధు మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆనంద వసల బృందములు కానీ ఇంతే పోకుండా సర్కారీ దవాఖానలోనే మంచి డెలివరీ చేసుకుంటూ ఇంటికి రావడమే కాకుండా అబ్బాయి పుడితే 12,000 అమ్మాయి పుడితే 13,000 కూడా మన ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలో మహిళలు కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ శ్యామల హేమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిగింది. స్థానిక మహిళలు బొగ్గుతో కేసీఆర్ బొమ్మను వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కార్పొరేటర్ శ్యామల హేమ మహిళలను సన్మానించారు. పూలతో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య వైద్యం అమలు చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ను గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. జైలుకెళ్తామన్న భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి అవకాశమిస్తే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేసి చూపిస్తామన్నారు. విద్యార్థులు చెప్పున్నారు, మహిళలు చెప్పున్నారు, రైతుల సమస్య చెప్పున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేసి తీర్థమని చెప్పి మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకుండగా నేనే బాధనిపించాను. నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ఇలా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిప్లొమాలు, బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్థులు చిన్న చిన్న పేదవాళ్ళందరూ కూడా కూలి పని చేసుకుంటారు అన్న. ఆ చెల్లె ఏడ్చినారు వచ్చి మోహినికన్న చెల్లేసింది అన్న, మీ చెల్లె రోజు బ్యూటీ పార్లర్ పోతుంది అందంగా అమ్మవారిగా తయారవుతుందన్న. నా చేతులు చూడన్న, నా చేతులకు మట్టి చూడన్న. నేను బీటెక్ చదువుకున్నాన్న, నేను ఎంటెక్ చదువుకున్నాన్న, నేను డిప్లొమా చేశాను, నేను అగ్రికల్చర్ చేశాను. కానీ ఉద్యోగం లేక నా తల్లిదండ్రులు ఇంట్లో పొలమమ్మి మెడల పుట్టలు తాళమ్మి నా బంగారం అమ్మి నన్ను కష్టపడి చదివించడం, ఉద్యోగం వస్తాయని చదివించాను. నన్ను కలెక్టర్ అయ్యాలి, డాక్టర్ అయ్యాలనుకున్నాను. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నా చేతికి మట్టి చూడను. నా చేతికి నీ చెల్లె ఇట్టుంటే బాగుంటుంది, ఒప్పుకుంటావా అన్న అన్నారు. ఏం సమాధానం చెప్తారన్నా? చివరికి అడిగిన నువ్వు ఏం కావాలని కోరుకుంటావంట? ఈ మూర్ఖుడు నోటిఫికేషన్ ఇవ్వడన్నా. కానీ నేను ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నా అని చెప్పాను. అందుకే ఈరోజు ఆ చెల్లెలు తీసుకొచ్చి ఆర్మీ కోచిపించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నారన్న. కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే గ్లూకోమా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సండే మార్చి ర్యాలీని చేపట్టామన్నారు. నగరంలోని సరోజినీ దేవి కంటి దవాఖానలో వరల్డ్ గ్లూకోమా డే వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సండే మార్చి ర్యాలీని ప్రారంభించారు. మీకు వ్యాధి వచ్చినట్టు కూడా ఏర్పడదు, చివరగా శాశ్వతంగా మీ యొక్క కంటి చూపును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రజల్లో ఇలాంటి ఒక క్రిటికల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి గురించి మనం ఎంత అవగాహన కల్పించగలిగితే మనం అంత కంటి చూపుల్ని కాపాడగలుగుతామనే ఉద్దేశంతో ఈ వరల్డ్ గ్లూకోమా డేను ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని వ్యాధి లక్షణాలు కూడా అంతగా తెలవడం లేదు. ప్రజల్లో ఒక అవగాహన లేక ఇది కొంత తలనొప్పి రావడము, కొన్ని రకాల రంగులను గుర్తుపట్టలేకపోవడము, కంటి చూపు మందగించడం లాంటి కొద్ది లక్షణాలు మాత్రమే అది క్రిటికల్గా గమనించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా బీపీ, షుగర్ అనేటువంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడతా ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇది కనబడతా ఉంది.
అందువల్ల 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బీపీ షుగర్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక్కసారి కంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా ఈ గ్లూకోమా బారి నుంచి మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ రోజు చెప్పడం జరుగుతా ఉంది. అతి పెద్ద కంటి వెలుగులు అనే కార్యక్రమాన్ని చేసిండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణలో మహిళల భద్రతకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సవితా ఇంద్రారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మహిళల రక్షణ కోసం సీ టీమ్స్ను ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నారని కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కి కంగ్రాచులేషన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రధానంగా మరవలేనిది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భద్రత పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి మాంసపుత్రిక షీ టీమ్స్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఈరోజు గుర్తింపు పొందిన కార్యక్రమాన్ని మనం అందరం గమనిస్తా ఉన్నాం. ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం మహిళలు సురక్షితంగా ఉండగలిగే నగరం ఏది ఉందంటే అది 100% హైదరాబాద్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే దాని వెనకాల పోలీసుల పాత్ర ప్రధానంగా ఉంది. వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా షీ టీం సంబంధించిన టీం అంతా కూడా వాళ్ళు పనిచేస్తున్న పనితీరుకి మరొకసారి అభినందనలు. ప్రభుత్వం తూతు మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని చూస్తుందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తప్పుబట్టారు. బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సభ పురోగతి జరగలేదని చెప్పడం సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి మా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అట్లాగే క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వీరు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఏమన్నా శాసనసభా పక్షం దృష్టికి తీసుకుని వస్తే వాటి ద్వారా మేము శాసనసభలో మాట్లాడటానికి ఉపయోగం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి గారికి లేకపోతే గవర్నర్ గారికి మధ్యలో ఉత్పన్నమైనటువంటి అంశాలు ఏం ఉత్పన్నమైనవో మాకు తెలియదు కానీ బట్ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం వ్యక్తిగతంగా ఆలోచనకు దూరంగా వెళ్ళి రాజ్యాంగ స్పిరిట్తో మనం ప్రభుత్వాలని నడుపుకోవాలి. బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడు కూడా ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రభుత్వ రిపోర్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ప్రభుత్వానికే ప్రోగ్రెస్ కానీ గవర్నర్ గారి వ్యక్తిగతమైన దీంట్లో ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షాలుగా మాకు మాత్రం గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానంలో ప్రతిపక్షాలుగా మేము ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని సభలో ఎత్తి చూపించడానికి మాకు మంచి అవకాశం. సిఎల్పి సమావేశాన్ని బాయ్కాట్ చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ పరిస్థితిపై సిఎల్పి సమావేశంలో చర్చించాలని అనుకున్నా అయితే బట్టి విక్రమార్క కుసుమ కుమార్ల సూచన మేరకు ఇక్కడ మాట్లాడబోతానని నిర్ణయించుకున్నానన్నారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు అవమానాలు జరిగాయని ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొంటూ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోతున్నానని చెప్పారు. తనను ఎవరూ అవమానించలేరని తాను ఎవరి కింద ఉద్యోగిని కాదన్నారు జగ్గారెడ్డి. ప్రతిసారి నేనే చెప్తున్నా, నేను చెప్పడం వల్ల నేనే బదలామైపోతున్నా పార్టీలా, నేను చెప్పడం వల్ల నేనే బ్లేమ్ అవుతున్నా. అది కొందరు దాన్ని ఇంకా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే ఇవ్వనుకో భయపడి కూడా కాదు, ఎందుకో పద్ధతి ప్రకారం నడుస్తలేదు, పద్ధతి లేదు అనేది ఒకటి వచ్చి బట్టి గారు సిఎల్పి గారు ఇది సమావేశాల గురించి సంబంధించిన అంశాలు నడుస్తాయి కాబట్టి ఇక్కడ మాట్లాడకుండా ప్రయత్నం చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అట్లనే కుసుమ కుమార్ కూడా ఫోన్ చేసి కొంత ఆయన కూడా ఈ సమావేశంలో మాట్లాడకుండా ఉండండి అని కోరడం జరిగింది. అంటే ఏం మాట్లాడాలనుకున్నది ఉంటే సమావేశంలో ఉంటుంది కదా చెప్తుంటే, ఈ సమావేశం జరుగుతుంది కదా సమావేశంలో అసలు అందరి సమక్షంలో ఎందుకంటే క్యాండిడేట్ జిల్లా ప్రెసిడెంట్లు రాష్ట్ర నాయకులు అందరు ఉంటారు కాబట్టి సమక్షంలో మళ్ళీ ఒకసారి నాకు చిన్న అనుభూతి కలిగింది, చేదు అనుభూతి కలిగింది. ఆ చేదు అనుభూతిని చెప్పాలని ఈ సమావేశానికి రావడం జరిగింది. కానీ బట్టి గారు కుసుమ గారు కోరినందుకు నేను ఆ చేదు అనుభవాన్ని ఇలా చర్చకు తీసుకురాకుండా ప్రజా సమస్యల మీద ఇక్కడ
చర్చ జరిగే సమయంలో నా చేదు అనుభవాన్ని చర్చకు తీసుకొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు అనుకోండి, నా ఆలోచన మేరకు అనుకోండి, నేను ఎక్కడ అవమానం కాదు చేదు అనుభవం. అవమానం అంటే ఈ నన్నెవడు చేస్తాడు అవమానం, ఇలా నన్నెవడు ఈడ చేస్తాడు అంత తీసుమార్కాడు ఎవడు అవమానం చేస్తే. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం పొగడలు ప్రజలకు మేలు చేయమని చెప్పారు. త్వరలోనే బీజేపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వనపర్తిలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మీరు ఏ పథకాలు తీసుకున్నా మహిళా శక్తిని పెంపొందించేటువంటి విధంగా, మహిళలకు సముచితమైన గౌరవం ఇచ్చేటువంటి విధంగా, వాళ్ళ పాత్ర పెరిగేటువంటి విధంగా ప్రభుత్వం మొదటి నుంచి ఆలోచిస్తా ఉంది, అదే ఆచరిస్తా ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినా మహిళల పేరు మీద ఇస్తున్నాం, ఈరోజు పెన్షన్లు వచ్చినా వాళ్ళ పేరు మీద వస్తున్నాయి, ఈరోజు కేసీఆర్ కిట్ ఇచ్చినా కొంచెం మహిళల కోసం ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి గారి కోసం ప్రజలు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు, చాలా క్యూరియాసిటీ ఉంది ప్రజలలో, యాంగ్జైటీ ఉంది, ఇంకా మా కోసం ఏం ప్రకటన చేసిపోతారనేటువంటి ఆశతో కూడా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా అవసరమైనటువంటి కూడా ప్రకటిస్తారని నేను నమ్ముతున్నా. ఇటువంటి ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి 50 మంది ప్రజలు బ్రహ్మరథం పట్టాలని, గొప్పగా స్వాగతం పలకాలని, గొప్పగా ఆదరించాలని, ఆ రోజు తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను అత్యద్భుతంగా విజయవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. క్రీడలకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించలేకపోయారని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చొరవ తీసుకుని ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏదో క్రీడల్లో కానీ ఇళ్లలో రాణించిన వాళ్ళే పోలీసు గా సెలెక్ట్ అవుతారు. అసలు ఇది 2 ఏళ్ల బట్టి వివిధ కారణాల వల్ల మనం చేయలేకపోయాం. సిపి గారు చొరవ పెట్టి ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఇది కూడా ఉండాలని పట్టుదలతో పెట్టిన సిపి గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా క్రీడలకు స్థలం ఉండాలి, వల్ల స్పోర్ట్స్ కిట్ పెట్టాలి, పిల్లలు స్పోర్ట్స్ లో రానియాలనే ఉద్దేశంతో మన ఊరు మన ఇబ్బందిలో కూడా పెద్ద ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ లో పెడుతున్నాం. క్రీడల మీద కూడా ఇంట్రెస్ట్ చూపెట్టేది కేసీఆర్ గారు. మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా క్రీడాకారులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొస్తుంటే వాళ్ళకు ల్యాండ్ ఇచ్చడం, ఆర్థికంగా సాయం చేయడంలో ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని తీరుగా క్రీడాకారులను అభినందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. కేసీఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టే కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవమని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ను మంత్రి సందర్శించారు. మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా కన్వర్ట్ అయింది, టీచింగ్ హాస్పిటల్ గా. అందులో నిన్న ఈ రోజు వారం రోజులుగా ప్రసవించిన మహిళల్ని కలిసి కేసీఆర్ గారి కిట్ ఇవ్వడం, వాళ్లను పరామర్శించడం, వాళ్లతో సెల్ఫీలు దిగాలని ఒక మంచి కార్యక్రమాన్ని, వాళ్ళ నమ్మకాన్ని భరోసాని ఇవ్వాలని మరి గౌరవ సూపరింటెండెంట్ గారు వెంకట్రామ్ గారు, గౌరవ జేసీ గారు, డాక్టర్ వైదేయ గారు, అలాగే వైద్యులందరూ అధికారులందరూ కలిసి మరి పర్యటించడం జరిగింది. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక గౌరవం, గుర్తింపు సమాజంలో దొరికింది. టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బలి చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం దురదృష్టకరమన్నారు. పీకే డైరెక్షన్లో డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.